गुड इवनिंग एवरीवन, वेलकम टू एबीएन एंड पीआरआर कॉलेज ऑनलाइन क्लासेस। दिस सेशन इज फॉर फर्स्ट बीएससी बायोटेक्नोलॉजी स्टूडेंट्स। सो कमिंग्स टू द सेशन, टुडेस क्लास इज विटामिन बी2 అండి। सो विटामिन बी2 राइबोफ्लाविन, विटामिन बी2 ने राइबोफ्लाविन అని కూడా అంటాము। सो మనం ప్రీవియస్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ని డిస్కస్ చేసుకున్నాము। सो దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టైప్ ఇన్ విటమిన్ బి కాంప్లెక్స్ అండి। सो విటమిన్ బి కాంప్లెక్స్ లో వన్ ఆఫ్ ద विटामिन इज विटामिन बी2, इट्स राइबोफ्लाविन, दीन राइबोफ्लाविन अंटाम। सो विटामिन बी2 लो फर्स्ट इंट्रोडक्शन वच्ची, सो विटामिन बी2 अनेदी एक्कडि नुंची आइसोलेट चेसारु अंटे, इट वाज फर्स्ट आइसोलेटेड फ्रम मिल्क नुंची आइसोलेट चेसारु अंडी। सो मिल्क नुंची फर्स्ट आइसोलेट चेसारु। सो दीन्नि एमन्नामु, अंदुकु दीन्नि एमन्नामु अंटे लाक्टोफ्लाविन अनि अन्नाम। सो दीन्नि राइबोफ्लाविन अन्नाम कदा, सो अलागे దీని లాక్టోఫ్లావిన్ అని కూడా అంటారన్నమాట। సో ఎందుకంటే దీని మిల్క్ నుంచి ఐసోలేట్ చేశారు కాబట్టి, సో ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాస్ లాక్టోఫ్లావిన్. సో యాజ్ ఇట్ ఇస్ పాపులర్లీ కాల్డ్ యాస్ ఎల్లో ఎంజైమ్. సో దీని పాపులర్ గా ఏమంటారు అంటే ఎల్లో ఎంజైమ్ అని అంటారు, బికాజ్ ఆఫ్ ఇట్స్ కలర్ అండి। సో దాని కలర్ వల్ల దీని ఏమంటాము అంటే ఎల్లో ఎంజైమ్ అని కూడా అంటాం అన్నమాట। सो दि फस्ट एपड़ आइसोलेट चेसारु अंटे, इट वाज फस्ट आइसोलेटेड इन 1879 दी फस्ट आइसोलेट चेसारु। अंड दि प्यूरेस्ट फॉर्म आइसोलेट चेसिंदि एवरंटे रिचर्ड कून अंडि। सो रिचर्ड कून अन्न साइंटिस्ट दी प्यूर फॉर्म लो आइसोलेट चेसारन्नमाट। विटामिन बी2 नि प्यूर फॉर्म लो आइसोलेट चेसिंदि एवरु अंटे रिचर्ड कून। रिचर्ड कून वाज आइसोलेटेड फस्ट आइसोलेटेड विटामिन बी2 इन इट्स प्यूर फॉर्म। सो दिस इज ऑल अबाउट द इंट्रोडक्शन अंडी। सो दिस इज इंट्रोडक्शन ऑफ विटामिन बी2। सो नेक्स्ट कमिंग्स टू द स्ट्रक्चर केमिस्ट्री। सो विटामिन बी2 योका केमिस्ट्री अन्नमाट नेक्स्ट वच्ची। सो दिस इज द स्ट्रक्चर ऑफ विटामिन बी2 अंडी। सो दी विटामिन बी2 योका स्ट्रक्चर। सो मन की विटामिन बी2 योका स्ट्रक्चर चूसनर कदा। सो विटामिन बी2 యొక్క స్ట్రక్చర్ ఫస్ట్ డిటర్మైన్ చేసింది అంటే ఎవరు అంటే పాల్ క్యారర్. పాల్ క్యారర్ అన్న సైంటిస్ట్ విటమిన్ బి2 యొక్క స్ట్రక్చర్ ని ఫస్ట్ డిటర్మైన్ చేశారు. సో మనకి విటమిన్ బి2 యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే, రైబోఫ్లావిన్ యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే, ఇక్కడ నేను రెడ్ కలర్ మార్క్ ఇండికేట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సో దీన్ని ఐసో ఎలాక్సిజైన్ అంటాం, ఓకేనా? దీన్ని ఐసో, ఈ స్ట్రక్చర్ ని ఐసో ఎలాక్సిజైన్ అని అంటాము. అండ్ దిస్ ఇస్ ఎ రైబోటాల్ స్ట్రక్చర్ విచ్ కంటైన్ 5 కార్బన్స్ అండి. రైబోటాల్ లో మనకి 5 కార్బన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇట్స్ ఏ ఓపెన్ చైన్ ఫామ్ ఆఫ్ షుగర్ రైబోస్. షుగర్ రైబోస్ యొక్క ఓపెన్ చైన్ ఫామ్ రైబోటాల్. సో రైబోటాల్ లో మనకి లాస్ట్ లో మనకి ఏముంటుంది అంటే ఆల్కహాలిక్ గ్రూప్, పైన మనకి ఆల్డిహైడ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ విటమిన్ బి2 అండి. సో ఐసో ఎలాక్సిజైన్ కి ఇది ఐసో ఎలాక్సిజైన్ స్ట్రక్చర్ విచ్ కంటైన్ 6th కార్బన్ దగ్గర అండ్ 7th కార్బన్ దగ్గర మనకి మిథైల్ గ్రూప్స్ ఉంటాయి. సో డైమిథైల్ ఐసో ఎలాక్సిజైన్ అంటాము, ఓకేనండి. CH3 ఇస్ ఎ మిథైల్ గ్రూప్, 6th కార్బన్ దగ్గర మనకి అండ్ 7th కార్బన్ దగ్గర మనకి ఏముంటాయి అంటే మిథైల్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటాము అంటే 6-7 డైమిథైల్ ఐసో ఎలాక్సిజైన్ అంటాం. సో ఈ ఐసో ఎలాక్సిజైన్ కి మనకి ఐసో ఎలాక్సిజైన్ స్ట్రక్చర్ కి మనకి రైబోటాల్ వచ్చి యాడ్ అవుతుందండి. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ రైబోటాల్, నేను ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను కదా. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ రైబోటాల్. రైబోటాల్ వచ్చి యాడ్ అవుతుంది, దాన్ని ఈ టోటల్ స్ట్రక్చర్ ని ఏమన్నాము అంటే రైబోఫ్లావిన్ అని అన్నాము, ఓకేనండి. सो ऐसो एलाक्सीजन की मन की 5 कार्बन राइबिटॉल ऐड दी नाइट्रोजन राइबिटॉल ऐड सो टोटल स्ट्रक्चर मनमेमेंटे राइबोफ्लाविन अंटम. सो मन की विटामिन बी2 ओक स्ट्रक्चर इट कंटेन्स ऐसो एलाक्सीजन अंड राइबिटॉल. ऐसो एलाक्सीजन की राइबिटॉल अटैच डी राइबिटॉल अटैच दाने मन राइबोफ्लाविन अन्म. सो राइबोफ्लाविन की राइबोफ्लाविन कैन आल्सो हैव कोएंजाइम्स अंड राइबोफ्लाविन की कोएंजाइम्स उन्नाई. अभी एंटी अंटे FMN अंड FAD. FMN अंटे फ्लाविन मोनोन्यूक्लियोटाइड अंड FAD अंटे फ्लाविन एडिनाइन डाइन्यूक्लियोटाइड, ओकेनंडी. FMN अंटे फ्लाविन मोनोन्यूक्लियोटाइड अंड FAD अंटे फ्लाविन एडिनाइन डाइन्यूक्लियोटाइड. सो इवी राइबिटॉल योका कोएंजाइम्स अंडी.
ఓకేనా కోఎంజైమ్స్ అంటే ఏంటో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో యూ కెన్ గో త్రూ ఇట్ సో ఎఫ్ఎంఎన్ అంటే ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్ అండ్ ఎఫ్ఏడి అంటే ఫ్లావిన్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్ మనకి ఇక్కడ రైబిటాల్ దగ్గర లాస్ట్ కార్బన్ ఫిఫ్త్ కార్బన్ దగ్గర ఒక ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చి ఇక్కడ యాడ్ అయింది అనుకోండి ఓకేనా ఫిఫ్త్ కార్బన్ దగ్గర ఒక ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చి యాడ్ అయితే ఆ స్ట్రక్చర్ ని మనం ఏమంటాము అంటే ఎఫ్ఎంఎన్ అంటాం ఫ్లావిన్ మోనో న్యూక్లియోటైడ్ ఓకేనా రైబిటాల్ దగ్గర ఫిఫ్త్ కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చి యాడ్ అయితే ఆ కార్బన్ ని మనం ఆ స్ట్రక్చర్ ని మనం ఎఫ్ఎంఎన్ అని అంటాము అలాగే ఎఫ్ఎంఎన్ స్ట్రక్చర్ కి ఏఎంపి ఎడినైన్ మోనో ఫాస్ఫేట్ వచ్చి యాడ్ అయితే ఆ స్ట్రక్చర్ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఎఫ్ఎంఎన్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ఎఫ్ఏడి కింద ట్రాన్స్ఫర్ అవుతుందండి ఓకేనా ఎఫ్ఏడి ఎఫ్ఏడి ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఎఫ్ఎంఎన్ బై ద ట్రాన్స్ఫర్ ఆఫ్ అండ్ ఏఎంపి ఒక ఏఎంపి అన్నది ఎఫ్ఎంఎన్ కి వచ్చి యాడ్ అయినప్పుడు ఆ ఎఫ్ఎంఎన్ అన్నది ఎఫ్ఏడి కింద కన్వర్ట్ అవుతుంది ఏఎంపి అంటే ఎడినైన్ మోనో ఫాస్ఫేట్ ఓకేనండి ఎఫ్ఎంఎన్ కి ఒక ఏఎంపి వచ్చి యాడ్ అయినప్పుడు ఆ స్ట్రక్చర్ ఎలా అది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఎఫ్ఏడి కింద ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్లావిన్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్ ఈ ఏఎంపి అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏఎంపి ఇస్ ఏ మోయిటీ ఫ్రమ్ ఏటీపీ ఏటీపీ నుంచి మనకి ఈ ఏఎంపి అనేది వస్తుందండి ఓకేనా సో దిస్ ఈస్ ద కెమిస్ట్రీ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ రైబోఫ్లావిన్ అండ్ ఆల్సో ద కోఎంజైమ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ సో నెక్స్ట్ వచ్చి ఫుడ్ సోర్స్ అండి సో మనకి రైబోఫ్లావిన్ ఫుడ్ సోర్స్ ఏంటి సో రైబోఫ్లావిన్ యొక్క ఫుడ్ సోర్స్ వచ్చి మిల్క్ మిల్క్ ప్రొడక్ట్స్ మీట్ ఎగ్స్ లివర్ అండ్ కిడ్నీస్ ఆర్ ద రిచ్ సోర్స్ అండి సో దీస్ ఆర్ ద రిచ్ సోర్సెస్ ఆఫ్ రైబోఫ్లావిన్ అండ్ సిరల్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ ఫిష్ ఆర్ మోడరేట్ సోర్స్ సో సిరల్స్ లోను ఫ్రూట్స్ లోను ఫిషెస్ లోను అండ్ వెజిటబుల్స్ లోను మోడరేట్ సోర్స్ అండి అండ్ లీఫీ వెజిటబుల్స్ ఆర్ గుడ్ సోర్స్ లీఫీ వెజిటబుల్స్ లో కూడా మనకి వైటమిన్ B2 అన్నది ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వచ్చి ఫిజియలాజికల్ కండిషన్స్ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ సో ఫిజియలాజికల్ ఫంక్షన్స్ వచ్చి ఏంటి అంటే ఇన్వాల్వ్డ్ ఇన్ రెగ్యులేటరీ ఫంక్షన్స్ ఆఫ్ సమ్ హార్మోన్స్ కనెక్టెడ్ విత్ కార్బోహైడ్రేట్ మాయిటీ కార్బోహైడ్రేట్ మెటబాలిజం సో మనకి ఎఫ్ఎం రైబోఫ్లావిన్ అన్నది సమ్ హార్మోన్స్ లో రెగ్యులేటరీ ఫంక్షన్స్ చేస్తుందండి హార్మోన్స్ ని రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట సో దోస్ హార్మోన్స్ ఆర్ కనెక్టెడ్ టు కార్బోహైడ్రేట్ మెటబాలిజం కార్బోహైడ్రేట్ మెటబాలిజం కి కనెక్ట్ అయిన కొన్ని హార్మోన్స్ ని రెగ్యులేట్ చేయడానికి మనకి వైటమిన్ B2 అన్నది హెల్ప్ చేస్తుంది అండ్ ఫ్లావిన్ కోఎంజైమ్స్ పార్టిసిపేట్ ఇన్ మెనీ రిడాక్స్ రియాక్షన్స్ సో ఫ్లావిన్ కోఎంజైమ్స్ ఉన్నాయి కదా ఎఫ్ఎంఎన్ ఎఫ్ఏడి అన్నవి చాలా రిడాక్స్ రియాక్షన్స్ లో మనకి పార్టిసిపేట్ చేస్తాయి రిడాక్స్ అంటే రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను వాట్ ఈస్ రిడక్షన్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ అనేది సో రిడక్షన్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ లో మనకి ఈ ఫ్లావిన్ కోఎంజైమ్స్ అన్నవి పార్టిసిపేట్ చేస్తాయి విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్ ఎనర్జీ ప్రొడక్షన్ కి హెల్ప్ అవ్వడానికి రిడాక్స్ రియాక్షన్ లో మనకి ఫ్లావిన్ కోఎంజైమ్స్ అన్నవి హెల్ప్ అవుతాయండి సో నెక్స్ట్ వచ్చి ఎఫ్ఎంఎన్ యాక్ట్ యాజ్ ఏ కోఎంజైమ్ ఫర్ సైటోక్రోమ్ A1 అండ్ A3 సైటోక్రోమ్ సి రిడక్టేజ్ సో సైటోక్రోమ్ A1 A3 సైటోక్రోమ్ సి అన్నవి మనం ఈటీసీలో చూస్తాం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ సో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి మనకి ఎఫ్ఎంఎన్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట ఫ్లావిన్ మోనో న్యూక్లియోటైడ్ ఈ ఫ్లావిన్ మోనో న్యూక్లియోటైడ్ అనేది మనకి ఈటీసీలో సైటోక్రోమ్ A1 దగ్గర సైటోక్రోమ్ A3 దగ్గర అండ్ సైటోక్రోమ్ సి రిడక్టేజ్ దగ్గర ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అలాగే ఎఫ్ఏడి యాక్ట్ యాజ్ ఏ కోఎంజైమ్ ఫర్ ఫ్యూమరేట్ డిహైడ్రోజినేస్ అండ్ ఎస్టైల్ కోయే డిహైడ్రోజినేస్ సో మనకి సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఉంటాయండి ఫ్యూమరేట్ డిహైడ్రోజినేస్ అండ్ ఎస్టైల్ కోయే డిహైడ్రోజినేస్ వాటికి ఎఫ్ఏడి అనేది కోఎంజైమ్ కింద యాక్ట్ చేస్తుంది సిట్రిక్ యాసిడ్ సైకిల్లో ఓకేనండి సో దిస్ ఈస్ ద ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ ఫ్లావిన్ రైబోఫ్లావిన్ సో నెక్స్ట్ వచ్చి డెఫిషియన్సీ సో మనకి డెఫిషియన్సీస్ ఏంటి బాడీలో కనుక రైబోఫ్లావిన్ అనేది డెఫిషియన్సీ వస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే కెలియోసిస్ అండి సో కెలియోసిస్ ఈజ్ ఏ ఇన్ఫ్లమేషన్స్ ఆఫ్ వన్ ఆర్ బోత్ కార్బన్ కార్నర్స్ ఆఫ్ మౌత్
సో మౌత్ పక్కన కార్నర్స్ ఉంటాయి కదా, ఆ కార్నర్స్ దగ్గర ఇన్ఫ్లమేషన్స్ అంటే మంటల మంట వస్తుందండి. సో మీరు మీకు ఐడియా ఉండే ఉంటుంది, చిన్న చిన్నగా పొక్కులు వచ్చి రెడిష్ కలర్లో కార్నర్స్ కార్నర్స్ దగ్గర ఏమవుతుంది అంటే రెడిష్ కలర్లో మారిపోయి మనకి ఇన్ఫ్లమేషన్స్ మంట అనేది వస్తూ ఉంటుంది. సో ఈ మౌత్ కార్నర్స్ అనేవి కొట్టుకుపోవడం కానీ లేకపోతే విడిపోవడం కానీ జరుగుతుంది కదా, దాన్నే మనం ఏమంటాము అంటే కైలోసిస్ అని అంటాం. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ B2. నెక్స్ట్ డెఫిషియన్సీ వచ్చి గ్లాసిటిస్ అండి. సో గ్లాసిటీస్ అంటే ఏంటంటే టంగ్ ఈ స్వాలెన్ అండ్ ఇన్ఫ్లమేటెడ్ చేంజ్ ఇన్ కలర్. సో నోరు పూసినప్పుడు మనకి అది హెవీ అయిపోయినప్పుడు ఎలా ఉంటుంది అండి, సో టంగ్ అన్నది కలర్ చేంజ్ అయిపోయి వైట్ కలర్ అంటే లైక్ పేల్ కలర్, ఒక పేల్ కలర్ ఎల్లో పేల్ కలర్ వస్తుంది కదా. సో టంగ్ అన్నది ఏమవుతుందంటే స్వాలెన్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ అంటే మంట వస్తుంది, టంగ్ అన్నది బాగా వాచిపోయి మంట అన్నది వస్తుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో అండ్ ఇట్ కెన్ ఆల్సో చేంజెస్ ఇట్స్ కలర్ అనమాట. సో కలర్ అన్నది కూడా చేంజ్ అయిపోతుంది, దాన్నే మనం ఏమంటాము అంటే గ్లాసిటీస్. సో దీని ఎలా అంటే నోరు పూతలాగా వస్తుంది అనమాట. సో దట్ ఈస్ గ్లాసిటీస్ అండి, వన్ ఆఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B2. నెక్స్ట్ డెఫిషియన్సీ వచ్చి సోవారిక్ డెర్మటైటిస్. సో ఇదేంటి అంటే స్కిన్ కండిషన్ దట్ కాజెస్ స్కాల్ప్ ప్యాచెస్ అండ్ రెడ్ స్కిన్. సో ఇది ఎక్కడ మెయిన్గా చూస్తాము అంటే స్కాల్ప్ మీద, ఫేస్ మీద, అప్పర్ చెస్ట్ మీద స్కిన్ అన్నది ఏమవుతుంది అంటే, సో మీరు చూసే ఉంటారు హెయిర్లో మనకి డాండ్రఫ్ ఉంటుంది కదా, సో అలాగా స్కిన్ అన్నది ఏమవుతుందంటే స్కాల్ప్ ప్యాచెస్ కింద ఉంటుంది అండ్ రెడ్ కలర్ స్కిన్ కూడా రెడ్ కలర్లోకి మారిపోతుంది. సో మెయిన్గా ఇవి ఎక్కడ చూస్తాము అంటే స్కాల్ప్ అండి, తల మీద, ఫేస్ అండ్ అప్పర్ చెస్ట్ మీద మనము ఈ కండిషన్ని చూస్తాము అనమాట. సో దీస్ ఆర్ ద డెఫిషియన్సీస్ ఆఫ్ విటమిన్ B2 అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద విటమిన్ B2. సో కెమిస్ట్రీ, ఫుడ్ సోర్స్, ఫిజియలాజికల్ ఫంక్షన్స్ అండ్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B2. అండ్ థ్యాంక్ యూ.